हाय फ्रेंड्स टुडे मैं वीडियो कोक्रन बॉयलर गुरिंची डीटेल गा तेलुसुकुंदाम। कोक्रन बॉयलर अनेदी वर्टिकल बॉयलर एंदुकु वर्टिकल अन्नामंटे मन की इक्कड़ चूसारा मोत्तम शेल अनेदी बॉयलर ड्रम अनेदी वर्टिकल गा उंदी ओके अंदुके इदी वर्टिकल बॉयलर। इंकोटि वच्चेसि इंटर्नली फायर्ड मन की एंटंटे वित् इन बॉयलर शेल मन की फर्नेस अनेदी लोकेट अय्यि उंदी ओके वित् इन बॉयलर शेल मन फर्नेस अने लोकेट अंदुक मैं इंटरनली फायर्ड अंटाम ओके इधी फायर ट्यूब बॉयलर। फायर ट्यूब बॉयलर एंटे मन की ट्यूब्स गुंडा मन की ट्यूब्स चूसारा पैरेलल ट्यूब्स नंबर आफ ट्यूब्स उन्नाई कदा ट्यूब्स गुंडा मन के वाटर अने फायर अने हॉट फ्लो गैसेस अने फ्लो अवता है अंदुक मन दी फायर ट्यूब बॉयलर अंटाम ओके। आ फायर ट्यूब यदा ट्यूब्स गुंडा फायर फ्लू गैसेस फ्लो अवुतुन्नाई दानिकि सराउंडिंग्स लो मनकि एंटंटे वाटर अनेदि प्लेस चेसि उंटुंदि ओके अंदुके इदि फायर ट्यूब बॉयलर ओके। बॉयलर मे बी कोल फायर्ड आर ऑयल फायर्ड। ई बॉयलर लो मन फ्यूल कोल अयिना यूज चेसुकोवच्चु लेदा ऑयल यूज चेसुकोनि अयिना फायर अनेदि चेसुकोवच्चु। दीनि थर्मल एफिशियेंसी वच्चेसि 70 to 70% अंड ऑयल फायर्ड 75% ओके 70 to 75% అనేది మనకు థర్మల్ ఎఫిషియన్సీ ఉంటుంది। ఇప్పుడు మనం దీని యొక్క డీటెయిల్డ్ వర్కింగ్ అనేది చూద్దాం ఓకే। కోక్రన్ బాయిలర్, కోక్రన్ బాయిలర్ లో మనకి మెయిన్ ఏంటంటే ఇది ఫైర్ ట్యూబ్ బాయిలర్ అన్నమాట। దీంట్లో మెయిన్ పార్ట్స్ వచ్చేసి యాస్పిట్, యాస్పిట్ దగ్గర ఏంటంటే మనకి ఈ గ్రేట్ మీద మనకి ఏంటంటే ఇక్కడ కంబషన్ జరిగిన తర్వాత మనకి ఏదైతే యాష్ అనేది ఉంటుందో ఆ యాష్ అనేది యాస్పిట్ దగ్గర కలెక్ట్ అవుద్ది। ఇక్కడ ఫైర్ డోర్ ఉంది, ఫైర్ డోర్ ద్వారా మనం ఏంటంటే కూల్ అనేది కూల్ లేదా ఆయిల్ అనేది ఇక్కడ ప్లేస్ చేసి మన కంబషన్ అనేది ఎయిర్ ద్వారా జరుపుతాం। నెక్స్ట్ వచ్చేసి ఫైర్ బాక్స్ లేదా ఫర్నేస్, ఈ మొత్తాన్ని ఫర్నేస్ అంటాం। ఈ ఫర్నేస్ లో మనకి కంబషన్ అనేది జరుగుద్ది అన్నమాట। నెక్స్ట్ వచ్చేసి మనకి ముందు వర్కింగ్ ప్రిన్సిపల్ తెలుసుకొని తర్వాత ప్రతి పార్ట్ గురించి డీటెయిల్డ్ గా తెలుసుకుందాం। మనకి ఏంటంటే ఇదంతా ఈ షెల్లలో మనకి ఏంటంటే వాటర్ అనేది ఇనిషియల్ గా ఫిల్ చేస్తారు ఓకే। ఈ వాటర్ అనేది ఈ ట్యూబ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ట్యూబ్స్ కి సరౌండింగ్స్ లో ఉంటాయి। అంటే మనకి ఇక్కడ ఏదైతే ఫర్నేస్ నిండి మనకి హాట్ ఫ్లూ గ్యాసెస్ ప్రొడ్యూస్ అయినాయో ఆ హాట్ ఫ్లూ గ్యాసెస్ అనేవి కంబషన్ ఛాంబర్ లోకి వెళ్లి ఈ ట్యూబ్స్ లోకి మనకి ఎంటర్ అవుతాయి। ఎప్పుడైతే ఈ ట్యూబ్స్ లోకి ఎంటర్ అయినాయో మనకి సరౌండింగ్ ఏముంది, వాటర్ ఉంది, ఆ వాటర్ అనేది మనకి హీట్ అవుద్ది। ఎందువల్లంటే మన ఫ్లూ గ్యాసెస్ అనేవి ఈ ట్యూబ్స్ ద్వారా వెళ్ళినప్పుడు ట్యూబ్ నుండి వాటర్కి అనేది హీట్ ట్రాన్స్ఫర్ అయ్యి వాటర్ అనేది స్టీమ్ కింద కన్వర్ట్ అవుద్ది। ఏవైతే హాట్ ఫ్లూ గ్యాసెస్ అనేవి వాటర్కి హీట్ ఇవ్వడం వల్ల హాట్ ఫ్లూ గ్యాసెస్ యొక్క టెంపరేచర్ తగ్గిపోద్ది। దాని ద్వారా తగ్గిపోయిన హాట్ ఫ్లూ గ్యాసెస్ని మనం ఏంటంటే ఒక స్మోక్ ద్వారా చిమ్నీ గుండా అట్మాస్ఫియర్ లోకి లీవ్ చేస్తాం అన్నమాట ఓకే। ఇలా మనకి స్టీమ్ జనరేట్ అవుద్ది, మనకి స్టీమ్ అనేది జనరేట్ అవుద్ది। జనరేట్ అయిన స్టీమ్ ఏంటంటే పైన ఉంటుంది, ఇక్కడ పైకి రీచ్ అవుద్ది ఎందుకంటే లో డెన్సిటీ వల్ల। ఈ పైన మనకి ఏంటంటే స్టీమ్ స్టాప్ వాల్వ్ ఉంటుంది, ఈ స్టీమ్ స్టాప్ వాల్వ్ ఫంక్షన్ ఏంటంటే మనకి కంట్రోల్ చేస్తుంది స్టీమ్ని ఎక్కడికి పంపాలో ఆ ప్లేస్కి వెళ్ళే ముందుగా ఇది ఎంత కావాలో అంత కంట్రోల్ చేసి పంపిస్తుంది అనమాట। ఇక్కడ మనం ఇంకా ఏం యూజ్ చేసాం, సేఫ్టీ వాల్వ్। సేఫ్టీ వాల్వ్ యొక్క ఫంక్షన్ ఏంటంటే ఫర్ సపోజ్ బాయిలర్ షెల్లో రిక్వైర్డ్ ప్రెషర్ కన్నా ఎక్కువ ప్రెషర్ రీచ్ అయింది, దాని ద్వారా మనకి బాయిలర్ ఎక్స్ప్లోజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఓకే, అప్పుడు ఏంటంటే ఈ సేఫ్టీ వాల్వ్ ద్వారా మనం ఏంటంటే ప్రెషర్ రిలీజ్ చేస్తాం ఓకే। నెక్స్ట్ ప్రెషర్ గేజ్, ప్రెషర్ గేజ్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మనం ఏ ప్రెషర్ దగ్గర బాయిలర్ను ఆపరేట్ చేస్తున్నామో మనకి ప్రెషర్ అనేది కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకోవడానికి ఈ ప్రెషర్ గేజ్ అనేది ఉపయోగపడుతుంది। నెక్స్ట్ వచ్చేసి మ్యాన్ హోల్, మ్యాన్ హోల్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మ్యాన్ హోల్ ద్వారా మనం ఒక మ్యాన్ అనేది ఈ బాయిలర్లో ఏమైనా రిపేర్స్ ఉంటే లేదా రెగ్యులర్గా ఇన్స్పెక్ట్ చేసి కరెక్ట్గా బాయిలర్ పార్ట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి లేదా కరెక్ట్గా వర్క్ అవుతున్నాయి లేదా ఇన్స్పెక్షన్ చేసి ఏమైనా రిపేర్స్ ఉంటే చేయడానికి ఈ మ్యాన్ హోల్ ద్వారా మనకి అవైలబిలిటీ ఉంటుందన్నమాట। నెక్స్ట్ వచ్చేసి వాటర్ లెవెల్ ఇండికేటర్, ఈ వాటర్ లెవెల్ ఇండికేటర్ ఎందుకు ఉపయోగపడుతుందంటే మనకి ఈ షెల్లో
వాటర్ లెవెల్ అనేది కరెక్ట్గా మెయింటైన్ అవుతుందా లేదా అనేది ఈ వాటర్ లెవెల్ ఇండికేటర్ ద్వారా చూడవచ్చు. ఇది ఒక గ్లాస్ ట్యూబ్లా ఉంటుంది. దీని ద్వారా మనం వాటర్ లెవెల్ కరెక్ట్గా మెయింటైన్ అవుతుందా లేదా అనేది మనం చూడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫ్యూజిబుల్ ప్లగ్ అనమాట. ఫ్యూజిబుల్ ప్లగ్ గురించి నేను లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ కంబసన్ ఛాంబర్. మన కంబసన్ ఛాంబర్లో ఏంటంటే ఈ ఫర్నేస్లో ఏదైతే గ్యాసెస్ ప్రొడ్యూస్ అయినాయో అవి కంబసన్ ఛాంబర్లోకి స్మాల్ పైప్ ద్వారా ఎంటర్ అయ్యి ఈ ట్యూబ్స్లోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. ఇక్కడ వచ్చేసి ఫైర్ బ్రిక్ లైనింగ్. ఈ కంబసన్ ఛాంబర్ దగ్గర ఏంటంటే ఫైర్ బ్రిక్ లైనింగ్ అనేది ఉంటుంది. ఎందుకంటే మనం ఏదైతే హీట్ ఇక్కడ హాట్ ఫ్లూ గ్యాసెస్ ప్రొడ్యూస్ అయినాయో ఫైర్ మొత్తం బయటికి వెళ్లకుండా ఆ ఫైర్ను మనం ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవడానికి మనం ఏంటంటే బ్రిక్ లైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం. దాని ద్వారా ఏంటంటే ఈ లోపల హీట్ అనేది బయటికి వెళ్లకుండా విత్ ఇన్ ద సెల్లో ఉన్న వాటర్ని బాగా హీట్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో హీట్ లాసెస్ ఎటువంటివి ఉండకుండా ఫైర్ బ్రిక్ లైనింగ్ అనేది మనకి జరుగుద్ది అనమాట. బ్లో ఆఫ్ వాల్వ్, ఏవైనా ఇంప్యూరిటీ సెడ్మెంట్స్ ఉంటే బ్లో ఆఫ్ వాల్వ్ కింద మనం తీసే రిమూవ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫీడ్ చెక్ వాల్వ్ ద్వారా ఏంటంటే మనం ఫీడ్ చేస్తాం. ఓకే, మనకి ఇప్పుడు ఫ్యూజిబుల్ ప్లగ్ గురించి చెప్తాను అన్నాను. ఫ్యూజిబుల్ ప్లగ్ ఏంటంటే మనకి సేఫ్టీ డివైస్ అనమాట. ఇది ఎలా అంటే ఇది ఫ్యూజిబుల్ ప్లగ్. వన్ ఎండ్ వచ్చేసి మనకి వాటర్లో సబ్మర్జ్ అయి ఉంటుంది, ఇంకోటి వచ్చేసి మనకి ఇలాగా కంబసన్ ఛాంబర్ వైపు ఎక్స్పోజ్ అయి ఉంటుంది. ఎప్పుడైతే వాటర్ లెవెల్ అనేది ఫిల్ వాటర్ లెవెల్ అనేది కరెక్ట్గా ఉందనుకో మనకు ఫ్యూజిబుల్ ప్లగ్ అనేది ఎటువంటి మెల్ట్ ఉండదు. ఎప్పుడైతే వాటర్ లెవెల్ అనేది రిక్వైర్డ్ లెవెల్ కంటే తక్కువ అయిపోయిందో మనకు అప్పుడు ఏం జరుగుద్ది, ఈ కంబసన్ ఛాంబర్ ద్వారా కంటిన్యూస్గా వాటర్ సప్లై అవ్వడం వల్ల మనకి స్టీమ్ అనేది జనరేట్ అవుద్ది. తక్కువ క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఉంటుంది కాబట్టి మనకి జనరేట్ అయిన స్టీము ఇక్కడ ఎక్యుములేట్ అయిపోద్ది. ఎక్యుములేట్ అవ్వడం వల్ల స్టీమ్ యొక్క టెంపరేచర్ పెరిగిపోద్ది. అప్పుడు ఏంటంటే సర్టెన్ టెంపరేచర్ దగ్గర స్టీమ్ యొక్క టెంపరేచర్ పెరిగిపోవడం, అలాగే ఇది వాటర్లో సబ్మర్జ్ అవ్వకుండా పైకి ఉండడం వల్ల స్టీమ్ యొక్క టెంపరేచర్కి ఇది మెల్ట్ అయిపోద్ది. మెల్ట్ అయిపోయి మనకి ఇక్కడ ఏదైతే వాటర్ ఉన్నాయో స్టీమ్ ఉందో ఈ వాటర్ అనేవి మనకి ఫైర్ ట్యూబ్ ద్వారా బయటకు వచ్చేసి ఈ వాటర్ ఏవైతే ఉన్నాయో ఈ ఫ్యూజిబుల్ ప్లగ్ మెల్ట్ అవ్వడం వల్ల మనకి ఈ ఫర్నేస్లోకి వచ్చేసి మనకి ఈ ఏదైతే కంబసన్ జరుగుతుందో ఆగిపోద్ది. అలాగే ఇక్కడ ఏవైతే ట్యూబ్స్ అనేవి ఉన్నాయో అవి ఓవర్ హీట్ అవ్వకుండా ఈ వాటర్ అనేది సేఫ్ చేస్తుంది. దీని మెయిన్ పర్పస్ ఏంటంటే ఎప్పుడైతే వాటర్ లెవెల్ తగ్గిందో మనకి బాయిలర్ అనేది ఎక్స్ప్లోజ్ అవ్వకుండా మనకి ఈ ఫ్యూజిబుల్ ప్లగ్ అనేది మెల్ట్ అయ్యి ఫర్నేస్లోని కంబసన్ జరగకుండా ఆపేస్తుంది అనమాట. ఇది మనకు ఫ్యూజిబుల్ ప్లగ్ యొక్క మెయిన్ ఇంటెన్షన్. ఓకే, ఇది మనకి కంప్లీట్ డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ దేని గురించి, కోక్రాన్ బాయిలర్. ఓకే, అలాగే దీంట్లో కొన్ని ఉన్నాయి స్పెసిఫికేషన్స్. వచ్చేసి సెల్ డయామీటర్ అనేది 2 మీటర్స్ ఉండాలి. ఓకే, సెల్ హైట్ వచ్చి 4.42 మీటర్స్, గ్రేట్ ఏరియా 2 మీటర్ స్క్వేర్, నెంబర్ ఆఫ్ ట్యూబ్స్ వచ్చేసి 165 ఉండొచ్చు, డయామీటర్ ఆఫ్ ట్యూబ్స్ ఈచ్ ట్యూబ్ యొక్క డయామీటర్ కూడా 60 mm ఉండాలి, ఎవాపరేటివ్ కెపాసిటీ 3000 kg/h, వర్కింగ్ ప్రెషర్ వచ్చి 6.5 bar. ఇవి మనకి కోక్రాన్ బాయిలర్ యొక్క మెయిన్ ఎక్స్ప్లెనేషన్. మీకు అర్థమైందో అనుకుంటా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.